మాచర్ల ఎస్కేబిఆర్ కళాశాల సమీపంలో మసీదుకు చెందిన 12 సెంట్ల స్థలంపై కబ్జా కోరుల కన్ను పడింది. దీంతో వారు ఏర్పాటు చేసుకున్న పరదాలను కొందరు వ్యక్తులు తొలగించారు. ఇటువంటి చర్యలను నిరసిస్తూ ముస్లింలు ఆందోళనకు దిగారు. వారిపై చర్యలు తీసుకోవాలని బస్ స్టాండ్ సెంటర్లో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్మార్గులు మైనారిటీ భూములపై కన్ను వేశారని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ రూరల్ సిఐలు బాలకృష్ణ సమీవుల్లాలు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. మసీదు స్థలం విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దీంతో ముస్లింలు ఆందోళన విరమించారు. पन्े सेंट स्थल मुस्लिम अच्छे दाने मीदी मे नाग संवसाली माचर्ल एम आर गुर्जाल आरडीओ इंका एवर अधिकार वाल चुटू तिगत नाग संवर स्थल इप्चि सर्वे चप्पन मैं तिगत मम्मी निर्लक्ष्यू एवरी वत्तिड़ो आ स्थला का ఈ రోజు ఎవరో వచ్చి దాన్ని జేసీ పెట్టి బాగు చేస్తుంటే మా ముస్లిం సోదరులు కొంతమంది తెలిసి మాకు వచ్చి చెప్తే మేమందరం కూడా అక్కడికి వెళ్లి చూసాం. దాని మొత్తం సదును చేసింది. ఇది అన్యాయం చెప్పి మేము కూడా అక్కడికి వెళ్లి దాంట్లో రెండు కర్రలు పాతి వచ్చాం. అది మాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరో అవి పీకేసి పోలీసులు అక్కడ కాపలా పెట్టారు. ఇది అన్యాయం చెప్పి మేము బజారుకు వచ్చి ధర్నా చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో సీఏ గారు మాకు పూర్తి హామీ ఇచ్చారు. రేప గినక ఆ సర్వే నంబర్ మీది కరెక్ట్ అయితే మీకే ఇస్తామని చెప్పి దాని అందరికి కూడా మేము ఒప్పుకొని మా స్థలం మాకు న్యాయంగానే మా స్థలం అయితేనే మాకు ఇప్పించండి. లేకపోతే మాకు అవసరం లేదు. అది ఎస్కేబిఆర్ స్థలం అంటున్నారు, గవర్నమెంట్ స్థలం అంటారు. గవర్నమెంట్ స్థలం అయినా మాకు అవసరం లేదు, ఎస్కేబిఆర్ స్థలం అయినా మాకు అవసరం. మా దగ్గర పక్కాగా రిజిస్ట్రేషన్ ఖాతాలు ఉన్నాయి. మా రిజిస్ట్రేషన్ ప్రకారంగా మా స్థలం మాకు చూపిస్తే చాలు. దానికి మించి మాకు అన్యాయంగా ఎవరి స్థలం కూడా మాకు అవసరం లేదు. దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. దీని గురించి మాకు న్యాయం జరిగేటట్టు మీరు విలేకరులు కూడా మాకు కూడా మీరు సహకరించండి, అధికారులు కూడా సహకరించండి. సీఏ గారు కూడా బాలకృష్ణ గారు మాకు చాలా సహకరించి మీకేదైనా మీకు న్యాయం చేపిస్తా ఉన్నారు. ఆయన మాట మీద మేము ఎస్ఐ మేడం గారు, మన రూరల్ ఎస్ఐ సీఏ గారు అందరు కూడా మాకు హామీ ఇచ్చారు. దాని గురించి మాకు న్యాయం చేస్తే చాలు. మాకు అన్యాయంగా వ్యవస్థలు కూడా అవసరం లేదు. మా రిషన్ ప్రకారంగా ఏమైతే ఉందో దానికి ఇప్పిస్తే మాకు చాలు. స్థలం కూడా మా పూర్వీకులు కొంతమందిది ఆ స్థలం మా మర్కజ్ మసీద్కి రాసిచ్చారు 12 సెంట్లు కూడా. అది మసీద్ స్థలం. రేపు కూడా భవిష్యత్తులో అక్కడ కమ్యూనిటీ హాల్ లేదా మసీదు ఆ ముస్లింస్ ఏం చేస్తారు దాన్ని తగ్గట్టుకు చేసుకుంటారు. ఎవరి కూడా ఇబ్బంది లేకుండా అందరి కలిసిమెలిసి చేసుకుంటాం. 1955 నుంచి ఈ రోజు దాకా కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మా దగ్గర ఈసీలు ఉన్నాయి, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ దానికి సంబంధించి ఉన్నాయి. ఆ స్థలం మాది కాదు అంటూ మాకు కావాల్సింది మా రిజిస్ట్రేషన్ ప్రకారంగా లేదు. ఎవరి మీద మేము పోరాటం చేయట్లేదు. మా స్థలం గురించే మేము పోరాటం చేస్తున్నాం.